హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి మధురం. ఇవాళ వీడియోలో అన్నంలోకి చాలా కమ్మగా ఉండే పల్లి చట్నీని తయారు చేసుకుందాము. అదేనండి శనక్కాయల పచ్చడి, చాలా టేస్టీగా ఉంటుంది. అన్నంలోకి కాదు, టిఫిన్స్లో కూడా చాలా బాగుంటుంది. మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎక్కువ రోజులు కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాము. ఫ్రైయింగ్ ప్యాన్ పెట్టుకొని హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని అరకప్పు వరకు పల్లీలు యాడ్ చేసి ఫ్రై చేసుకుందాము. గ్యాస్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకుంటే మనకి పప్పు మీద ఉన్న పొట్టు ఊడొచ్చేంత వరకు ఫ్రై చేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. పల్లీల్ని వేరే ప్లేట్లోకి సెపరేట్ చేసి అదే ఫ్రైయింగ్ ప్యాన్లో ఒక స్పూన్ ఆయిల్ యాడ్ చేసి 8 నుంచి 9 వరకు పచ్చిమిర్చి, 1/2 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 4 వెల్లుల్లి యాడ్ చేసుకుని ఫ్రై చేసుకుందాము. పచ్చిమిర్చి మాత్రం మీ కారంకి తగ్గట్లుగా అడ్జస్ట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. 1 నిమిషం పాటు ఫ్రై చేసి 2 ఎండుమిరపకాయలు కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఇవి కూడా చల్లగా అయ్యేంత వరకు వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసి పక్కన పెట్టుకుందాము. మరొక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకొని 2 టొమాటోస్ తీసుకున్నాను, కొంచెం పెద్దగా ఉన్నవి, ముక్కలుగా కట్ చేసుకొని వీటిల్ని కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకుందాము. టొమాటో ఫ్రై చేసుకునేటప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని మూతతో క్లోజ్ చేసి టొమాటో కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నాను. చింతపండు కూడా చిన్న లెమన్ సైజ్ అంత చింతపండు యాడ్ చేసుకుంటున్నాను. టొమాటో యాడ్ చేసుకున్నాం కాబట్టి చింతపండు కొంచెం తక్కువగానే యాడ్ చేసుకున్నాను. మూతతో క్లోజ్ చేసి టొమాటో కూడా కంప్లీట్గా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసి పక్కన పెట్టుకుందాము. ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని గ్రైండ్ చేసుకుందాము. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఫ్రై చేసి చల్లగా చేసుకున్న పల్లీలు కూడా యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకుందాము. ఈ విధంగా పొడి పొడిగా అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకున్న తర్వాత రుచి తగినంత సాల్ట్ యాడ్ చేసుకుందాము. టొమాటో కూడా యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకుందాము. అవసరం అనిపిస్తే మరి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో కొన్ని ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకొని కచ్చవచ్చగా గ్రైండ్ చేసుకుందాము. మరికొన్ని ఉల్లిపాయ ముక్కలు డైరెక్ట్గా అలాగే యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుందాము. అన్నం తినేటప్పుడు పంటికి తగులుతూ చాలా రుచిగా ఉంటాయి. పల్లి చట్నీలో ఉల్లిపాయలు యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. పోపు పెట్టుకుందాము. 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, ఇష్టమైతే కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత పచ్చళ్ళలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. టొమాటో యాడ్ చేసుకుంటాం కాబట్టి వాటర్ చాలా తక్కువే పడతాయండి, ఎక్కువ అవసరం లేదు. ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకుంటే మనకి 4-5 రోజుల పాటు స్టోర్ చేసుకోవచ్చు. చాలా రుచిగా ఉంటుంది. అన్నంలోకి అయితే వేడివేడిగా ఉన్నప్పుడు నెయ్యి వేసుకొని తింటే చాలా కమ్మగా ఉంటుంది. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే అమ్మ చేతి మధురం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే రెగ్యులర్గా నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్ యూ.